కుమరి జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారనేటువంటి విధంగా వస్తున్నటువంటి వార్తలు నిజమే. నేను కూడా ట్రై చేసి చూశాను, పక్కన ప్రొజెక్ట్ చేస్తుంటుంది. జనసేన పార్టీకి సంబంధించి రావట్లేదు, అంటే డైరెక్ట్గా టైప్ చేస్తే రావట్లేదు. కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ కనపడుతున్నాయి, ఆ వీడియోస్ ఓపెన్ అవుతున్నాయి, ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ దాంట్లో లైవ్ కానీ మిగతా ఆప్షన్స్ అయితే మొత్తం పోయినట్టే లెక్క. ప్లస్ చాప్ అంటే హ్యాక్ చేసి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ మొత్తాన్ని డిలీట్ చేశారనేటువంటి విధంగా అయితే మాత్రం తెలుస్తుంది. మొత్తం మీద 14 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి విధానం. వీడియోస్ చూస్తున్నారు, వీడియోస్ కనపడుతున్నాయి, కానీ ఛానల్ కనపడలేదు. టైప్ చేయగానే మామూలుగా జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ టైప్ చేయగానే జనసేన పార్టీ అని వచ్చేసేది, లోగో వచ్చేది, క్లిక్ చేస్తే ఛానల్ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు టైప్ చేస్తే రావట్లేదు, ఛానల్ రావట్లేదు. మరి ఇప్పటికే అది హ్యాక్ అయిపోతే దాన్ని రికవర్ చేసేటువంటి విధంగా చాలా అంటే చాలా ప్రయత్నాలు జరగా ఇప్పటికే ఆ లెక్కకు వచ్చింది. ఇక అది ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఎవరు హ్యాక్ చేశారు ఏంటి? మామూలుగా అయితే 2-స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది జనసేన అంటే ఏ యూట్యూబ్ ఛానల్కైనా. మరి 2-స్టెప్ వెరిఫికేషన్ని చేసుకున్నారా చేసుకోలేదా? మరి అది చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్లీగా ఎవరైనా కానీ దాన్ని కానీ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కానీ చేస్తే అది వెంటనే అంటే ఒక రకంగా చెప్పండి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ సెల్ నెంబర్ ఏ సెల్ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాంటి ఫెసిలిటీ ఎందుకు పెట్టలేదు? మామూలుగా 2-స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి యూట్యూబ్లో ఉంటుంది, మరి దాన్ని పెట్టుకున్నారా లేదా? దాన్ని పెట్టుకోకపోతే మాత్రం హ్యాక్ చేయడం చాలా ఈజీ అనేటువంటి విధంగా ఇంతకుముందు యూట్యూబ్కి సంబంధించి చాలామంది టెక్నీషియన్స్ చెప్పారు. కానీ 2-స్టెప్ వెరిఫికేషన్ పార్టీకి సంబంధించింది కదా, మరి పట్టించుకున్నారో పట్టించుకోలేదు, 2-స్టెప్ వెరిఫికేషన్ చేశారో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే హ్యాక్ చేశారు. మరి ఏమైంది చూడాలి.